అయ్యప్ప స్వామి దీక్ష పరులకు అన్నదానం కల్పించడం మహాపుణ్యమని, అంతటి మహాప్రసాదాన్ని అందించే భాగ్యాన్ని తనకు కల్పించిన అయ్యప్ప భక్త సమాజానికి రుణపడే ఉంటానని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శివమారుతి అయ్యప్ప గీతా మందిరంలో 40వ రోజు అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా వేలాది మంది అయ్యప్ప భక్తులకు మధ్యాహ్న భిక్షగా స్థానిక అయ్యప్ప భక్తి సమాజం వారు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ అన్నదాన ఏర్పాటుకు కృషి చేస్తున్న నిర్వాహకులను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. అయ్యప్ప భక్తి సమాజం కోసం ఆధ్యాత్మికంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిష్ఠతో అయ్యప్ప స్వామికి పూజలు చేసే స్థానిక భక్తులతో పాటు దూర ప్రాంతాల నుంచి షాద్నగర్ వచ్చే అయ్యప్ప దీక్షాపరులకు కూడా ఉచితంగా మధ్యాహ్న భిక్ష ఏర్పాటు చేయడం నిర్వాహకులు భక్తులకు వరించిన స్వామి శరణమేనన్నారు. అయ్యప్ప గీతా మందిరంలో అయ్యప్ప పూజలు చేస్తూ వందలాది మంది అయ్యప్ప దీక్షాపరులకు ప్రతి ఏడాది అన్నదానం చేయడం, స్వామి కృపతో ఈ మహత్కార్యానికి పలువురు సహకరిస్తుండడం విశేషమన్నారు. ప్రతిరోజు నిత్య అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు ఉండడం వల్ల ప్రతిరోజు వందలాది మంది భక్తుల వరకు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారని అన్నారు. నేను